Hey guys, welcome to my channel Kirak Shravya. So previous vlog lo meer chusinatayite Tarun tho na parichayam gurinchi chusaru. So Tarun ante na husband, mee andariki telusu. So tanatho na parichayam ent anedi meer chusaru already. Ippudu aa parichayam pelli daaka ela vellindi ane dan gurinchi nenu meeku cheptanu. So let's get into my wedding story. Yes, so previous vlog lo తరుణ్తో నా పరిచయం అనే వ్లాగ్లో నేను ఏం చెప్పాను, లైక్ మాది చాలామందికి కొన్ని డౌట్స్ ఉండినాయి, క్రిస్టియనా హిందూనా ఇలా చాలా రకాలుగా డౌట్స్ ఉండినాయి. ఎస్, నేను క్రిస్టియన్, తను హిందూ. సో ఈ ఇది అసలు ఎలా జరిగింది, మాది లవ్వా అరేంజ్డా అని కూడా డౌట్స్ ఉన్నాయి చాలామందికి. సో దిస్ ఇస్ కంప్లీట్లీ అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ అనేది లేదు, కంప్లీట్లీ అరేంజ్డ్ మ్యారేజ్. అంటే చూసుకోకుండానే చేసుకున్నాము. ఆ వెయిటింగ్ అనేది నాకు తెలిసి ఎంతమంది చేస్తారో విదౌట్ సీయింగ్ నాకు తెలీదు. బట్ నేను నమ్మేది ఏంటంటే, ఒకసారి ఒకళ్ళని ఇంట్లో వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఇంతమందిని మళ్ళీ చూడడం అదంతా నాకు అనవసరం అనిపించింది. సో తను కూడా అంతే స్ట్రాంగ్గా నాకు ఫిక్స్ అయి ఉన్నాడు కాబట్టి, వాళ్ళ పేరెంట్స్ అలానే ఫిక్స్ అయి ఉన్నారు, మా మమ్మీ డాడీ వాళ్ళు అలానే ఫిక్స్ అయి ఉన్నారు, నేను అలానే ఫిక్స్ అయి ఉన్నాను కాబట్టి ఆ వెయిట్, ఆ లాంగ్ వెయిట్ అనేది కూడా మేము వెయిట్ చేయగలిగాము. సో తరుణ్కి నాకు పరిచయం అయ్యి ఆల్మోస్ట్ నాకు మీరంటే ఇంట్రెస్ట్ అని చెప్పిన తర్వాత, ఇంట్రెస్ట్ అయితే మీకు నిజంగా నా మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ విషయం మా నాన్నకి చెప్తే, మా నాన్న ఒప్పుకుంటే అప్పుడే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. దట్ వాస్ అ వెరీ స్ట్రైట్ ఆన్సర్ ఫ్రమ్ మీ వెన్ హీ ఆస్క్డ్ మీ. సో నేను అట్లానే ఉన్నాను. సో మా డాడీ ఒప్పుకుంటారని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో నాకు మా మమ్మీకి ఒక రకంగా కలుస్తుంటాయి కొన్ని ఆలోచనలు. అంటే లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ రిలీజియన్ ఆర్ ఎనీథింగ్, బట్ మా డాడీకి మాత్రం క్రిస్టియన్నే ఇచ్చి చేయాలి, క్రిస్టియనే కావాలి అని మాత్రం ఫస్ట్ నుంచి ఉండింది. సో ఇతను హిందూ కదా, డెఫినెట్గా చెయ్యరు అని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. ఆ మాట తనతో కూడా చెప్పాను, మా మమ్మీతో మాట్లాడినప్పుడు ఒక క్షణం నాతో కూడా మాట్లాడాడు అనమాట. సో ఐ సెడ్ మేము క్రిస్టియన్స్ అండి, మాకు కష్టం, మా డాడీ ఒప్పుకోరు, సో మీరే హోప్స్ పెట్టుకోవద్దు అని చెప్పాను. బట్ వన్ థింగ్ ఈజ్, ఇండస్ట్రీలో నేను క్రిస్టియన్ అని చాలామందికి తెలియదు, నన్ను హిందూ అనుకుంటారు చాలామంది, కొంతమంది నార్త్ నుంచి వచ్చిన అమ్మాయి అనుకుంటారు, కొంతమంది బ్రాహ్మిన్ అనుకుంటారు, ఎందుకంటే మ్యూజిక్ ఫీల్డ్ అనగానే మ్యాక్సిమం బ్రాహ్మిన్స్ ఉంటారు. సో ఇలా నన్ను చాలా రకాలుగా అనుకునేవారు, కానీ నన్ను క్రిస్టియన్ అని మాత్రం ఎవరు అనుకునేవారు కాదు. సో నా వ్లాగ్స్ వల్లనే ఈరోజు అందరికీ జనాలకు తెలుస్తుంది దట్ ఎస్, ఐఎమ్ ఎ క్రిస్టియన్ అని. సో మేము చెప్పినప్పుడు క్రిస్టియన్ మేము అనగానే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయిపోయాడు, ఎందుకంటే ఈ డింట్ ఈవెన్, అంటే యాజ్ జనాలు అందరూ కూడా నన్ను క్రిస్టియన్ అని అందరు అనుకోరు డెఫినెట్గా, అలానే తను కూడా అనుకోలేదు నేను క్రిస్టియన్ అని అనుకోలేదు, ఊహకు కూడా వెళ్ళలేదు తనకి. సో నేను క్రిస్టియన్ అనేసరికి, వాట్ నిజంగా క్రిస్టియనా, నిజంగా క్రిస్టియనా అంటే అవును అవును అంటే, అయినా సరే హీ వాజ్ లైక్ హీ డెంట్ గివ్ అప్ అనమాట. హీ సెడ్ ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్, లేదు క్రిస్టియన్ అయినా నాకు ఓకే అని చెప్పి అన్నాడు. అండ్ లేటర్ ఐ సెడ్ ఐఎమ్ అన్ యాక్ట్రెస్ మీకు తెలుసా అని, హీ వాజ్ లైక్ అల్టిమేట్ షాక్లో ఉన్నాడు. యాక్ట్రెస్ అసలు నాకు ఈ విషయం తెలియనే తెలీదు, మీరు మ్యాట్రిమనీలో చూశాను, తర్వాత మిమ్మల్ని పాటలు పాడుతూ చూస్తే మీరు బాగా మంచి పాడుతున్నారు, మంచి వాయిస్, క్యూట్గా ఉన్నారు అనిపించి నేను నాకు నచ్చి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని చెప్పి వచ్చాను, కానీ మీరు యాక్ట్రెస్ అని అయితే నాకు తెలీదు, ఇప్పుడు నాకు యాక్ట్రెస్ అనగానే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అంటే దేనికి ఆలోచించాల్సి వస్తుందన్న, అంటే చాలా నెగిటివ్గా ఉంటాయి కదా జనాల థాట్స్, నాకు లేకపోయినా నా చుట్టాల్లో ఎవరికైనా ఉండొచ్చు నెగిటివ్ థాట్స్, ఆర్టిస్ట్ని ఎలా చేసుకుంటున్నాడు అది ఇది అని ఇలా నెగిటివ్ థాట్స్ ఉండొచ్చు. సో అవన్నీ నేను ఎలా ఫేస్ చేస్తాను అనేది నాకు అర్థం కావట్లేదు అని అనడం జరిగింది. ఐ ఓన్లీ సెడ్ వన్ థింగ్,
ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ, యూ ఆస్క్డ్ మీ దట్ యూ వాంట్ టు మ్యారీ మీ అని. నేనైతే ఫోర్స్ చేయట్లేదు. సో ఇట్స్ టోటల్లీ యువర్ విష్. ఇఫ్ యూ వాంట్ టు మ్యారీ, మ్యారీ మీ. నన్ను నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటే ఓకే, ఏదో ఒక డైలమాలో మాత్రం నన్ను పెళ్లి చేసుకోవద్దు. అండ్ మీరు ఇంకా నా గురించి తెలియాలంటే ఇండస్ట్రీలో మీరు వెళ్ళి ఎవరిని అడిగినా నేను ఎలాంటి దాన్ని, నేను ఎలా వర్క్ చేస్తాను అనేది చెప్తారు. ఐఎమ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. అదైతే చెప్తాను, కానీ నేను నా పని నేను చూసుకుంటాను, నేను వెళ్ళిపోతాను. అదే అందరూ చెప్తారు. ఎవరైనా ఒక్కళ్ళైనా నెగిటివ్గా చెప్తారేమో చూడండి అన్న. కొంతమంది శత్రువులు ఉంటారేమో కావాలని నెగిటివ్గా చెప్పేవాళ్ళు, అది నాకు తెలీదు. బట్ స్టిల్ నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, నా మనసుకు తెలుసు కదా నేనేంటి అనేది. సో నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు అలాంటివి ఏమీ, అలాంటి ఇవి కూడా లేవు. ఎందుకంటే నాకు బేసిక్గా గాడ్స్ బ్లెస్సింగ్ అనాలో ఏమనాలో డాడీ ఫస్ట్ నుంచి ఇండస్ట్రీ మనిషే. సో శ్రావ్య శృతి అనగానే ఓ సుధీర్ కుమార్ గారి అమ్మాయ అనే మాట ఉంది, ఆ భయం కూడా ఉంది చాలామందికి. సో ఎవరు నన్ను అలాంటి ప్రశ్నలు వేయలేదు, అలాంటివి ఏం లేవు. బేసిక్గా ఇండస్ట్రీ అనగానే, ఇప్పుడు నేను మీ అందరికి కూడా నేను చెప్పడం ఏంటంటే, ఇండస్ట్రీ అనగానే అన్నీ నెగిటివే ఉంటాయనుకోవడం మన భ్రమ. ఉంటారు, బ్యాడ్ అనేది ఉంటుంది, అది మన బట్టి ఉంటుంది. లైక్ వాళ్ళు అడిగారు ఏదో అని చెప్పి మనం యాక్సెప్ట్ చేసేస్తే మనం అంగీకరించినట్టే అన్నిటికీ. వాళ్ళు అడుగుతారు, కొంతమంది అడగచ్చు, అంటే లైక్ సీరియల్స్లో అలాంటివి ఉండవు, మోస్ట్లీ మూవీస్లో అలా ఉంటాయి. సో వాళ్ళు అడిగినప్పుడు మనం నో అని చెప్పేస్తే నోబడి విల్ ఫోర్సెస్. సో ఇట్స్ టోటలీ లైక్ దట్ అనమాట. ఇండస్ట్రీ అంటే మన బట్టి ఉంటుంది, మన బట్టి ఉంటుంది ఏదైనా కానీ ఇంకో రకంగా కాదు అనేది కూడా తను చాలా బాగా తెలుసుకున్నారు. అండ్ డోంట్ మైండ్ బిహైండ్ డిస్టర్బెన్సెస్, ఇంట్లో పిల్లలు వాళ్ళు గోళ్ళు ఉంటాయి కదా, అవి యాజ్ యూజువల్ ఉన్నాయి. సో ఇది మాత్రం ప్లీజ్ పట్టించుకోకుండా నా మాట వినండి. సో ఆఫ్టర్ దాట్ అలా అన్నప్పుడు తను కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నా మీద వాట్ ఈస్ షీ అసలు ఏంటి అని చెప్పి తను కూడా కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. అలా అని నా మీద స్పై చేయడం కానీ లేకపోతే నన్ను అనుమానించడం కానీ ఇవన్నీ లేవు. ఆ విషయంలో నేను లక్కీ అనే చెప్పుకోవాలి. హీఈస్ అ వెరీ అంటే నన్ను నమ్ముతారు, అదైతే నాకుంది. ఆనందం, ఆ హ్యాపీనెస్ అయితే నాకుంది. సో నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, నమ్మకం లేని చోట రిలేషన్స్ నిలబడవు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో ఈ నమ్మకాలు లేకుండా ఎంతోమంది ఎన్నెన్ని చూస్తున్నామో, ఎన్నెన్ని వీడియోస్ న్యూస్ల్లో చూస్తున్నామో మనకు తెలుసు. సో ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే యా ఇదైతే పోయింది. లైక్ ఏంటి క్రిస్టియన్, ఈ యాక్ట్రెస్, ఇదన్నిటికీ ఓకే అనేసాడు తను, తరుణ్. బట్ లేటర్ ఆన్ మా డాడీ వరకు వెళ్ళడం, అసలు ఎలా ఇది జరుగుతుందా, ఇది అసలు అవుతుందా అని చెప్పి అనుకున్నాను. బట్ మా డాడీ రెజ్యూమ్ చూడటం, అతను రెజ్యూమ్ అంటానండి బయోడేటా, తన బయోడేటా చూడటం, తన చదువు చూడటం, తను హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, హీస్ అ టాపర్ ఇన్ వాట్ ఎవర్ హీ స్టడీడ్, హీ వాజ్ అ టాపర్. సో చాలా బాగా చదువుకుంటాడు, చాలా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అండ్ ఫ్యామిలీ అంటే రెస్పాన్సిబుల్, ఆ విషయం అయితే చాలా ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే తరుణ్ వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే చనిపోయారో ఆ క్షణం నుంచి తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ పట్ల, అమ్మ తమ్ముడి పట్ల చూపించిన రెస్పాన్సిబిలిటీని బట్టే బాగా అర్థమైపోద్ది ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ మనిషి అని. సో ఆ రకంగా నేను కూడా కొంచెం మరే ఈజ్ రెస్పాన్సిబుల్, ఎవరికైనా కావాల్సింది అదే కదా, మన మీద ఆ కన్సర్న్, ఆ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా అని చూస్తాము. సో ఉంది. సో డాడీ కూడా ఆ చదువు చూసి, హిందూ అనేది కూడా మర్చిపోయారు బేసిక్గా ఆయన, ఆ చదువు చూసి డాడీ కూడా ఒప్పుకున్నారు. డాడీ ఏమన్నారంటే సరే వాళ్ళని పిలుద్దాం, ఒకవేళ ఓకే అనుకుంటే ఓకే, లేదంటే లేదు పిలుద్దాం. అంటే ఒక్కటి ఏంటంటే మాకు
ఒక్క ప్లస్ పాయింట్ ఏమైందంటే తరుణ్ వాళ్ళ ఫ్యామిలీలో తరుణ్ వాళ్ళ ఫాదర్ సైడ్ అందరూ క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు. అంటే తరుణ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు అందరు కూడా క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు. సో ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో డాడీకి హీ వాజ్ లైక్ ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ తరుణ్ వాళ్ళు చెప్పారు ఇలా డాడీ ఒప్పుకున్నారు మరి వస్తారా అని చెప్పి. సో తరుణ్ వాళ్ళ మదర్ తన బ్రదర్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ వైఫ్ మా బాబాయ్ వాళ్ళ వైఫ్ పిన్ని అండ్ చరణ్ అంటే బాబాయ్ వాళ్ళ కొడుకు అందరు వచ్చారు. అండ్ అక్షయ్ అని తన ఫ్రెండ్ అరుణ్ ఫ్రెండ్ అనమాట అంటే తరుణ్ వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్ తను కూడా వచ్చారు. సో వీళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన తీరు అంతా చాలా బాగా నచ్చింది అండ్ ఆల్ సెట్ ఓకే అనే సార్ ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. ఎందుకంటే జరగదు 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 అనుకున్న పెళ్ళి అంటే జరగదు ఖచ్చితంగా జరగదు అనుకున్నాను కానీ అది పెళ్లి దాకా వెళ్ళిపోయింది. ఐ వాజ్ లైక్ లిటరలీ షాక్డ్. ఇది పరిచయమైన జస్ట్ మేబీ ఒక 10-15 డేస్లోనే అనుకోవచ్చు. హీ వాజ్ వెరీ అంటే అతన్ని జెన్యూనిటీ అక్కడే అర్థమైంది. ఎప్పుడైతే నాకు ఐ వాంట్ మ్యారీ యూ అన్నాడో జస్ట్ విదిన్ 10 డేస్ కూడా కాదేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేసారు మా ఇంటికి April 21st. ఐ స్టిల్ రిమెంబర్ ద డేట్. సో ఆ రోజు వచ్చారు అందరు మాట్లాడారు అంతా ఓకే అనేసుకున్నారు. అండ్ ఆ రోజు నుంచి తను ఇక్కడికి రావడానికి వీసా ప్రాబ్లం H1 అంటే లాటరీలో పిక్ అవ్వాలి కదా H1 అనేది అలా లాటరీలో తను పిక్ అవ్వకపోవడం దీనివల్ల మేము ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ లాంగ్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే ఎవరైనా వెయిట్ చేస్తారా ఒక సంవత్సరం వెయిట్ చేస్తారేమో రెండు మహా అయితే రెండు వెయిట్ చేస్తారేమో కానీ మా ఫ్యామిలీలో అయినా వాళ్ళ ఫ్యామిలీలో అయినా అదే స్ట్రాంగ్ పట్టుదలతో అందరూ కూడా ఓర్పుతో వెయిట్ చేయడం జరిగింది. దానివల్లనే ఈరోజు నాకు తరుణ్కి పెళ్ళయింది. సో ఇదంతా కేవలం మా పేరెంట్స్ వాళ్ళ ఓర్పు వల్ల అండ్ దేవుడి దయ వల్ల మా పెళ్ళి జరిగింది. సో ఒకటైతే నిజం, చాలామందికి కొంతమందికి ఇప్పటికీ నేను చెప్పిన నమ్మరు మేము ఇద్దరం చూసుకోలేదు అంటే, బట్ ఒకటైతే నిజం అండి, మేము పెళ్ళి అయిన రోజు వరకు కూడా మేము ఇద్దరం చూసుకోలేదు, పెళ్ళిలోనే చూసుకోవడం జరిగింది. అంటే ఇది ఆల్మోస్ట్ లైక్ వరుడు సినిమాలో హీరో హీరోయిన్ డైరెక్ట్ పెళ్ళిలో చూసుకుంటారు కదా అలానే అనమాట. కాకపోతే మేము వీడియోలో చూసాను తన ఫోన్ మాట్లాడినప్పుడు వీడియో కాల్స్ ఇట్లా చూడడం జరిగింది కానీ పెళ్ళిలో అంత క్లోజ్గా చూడడం మాత్రం పెళ్ళిలోనే పెళ్లి రోజులోనే. దట్ వాజ్ ఆన్ January 20th, 2021. సో ఆ లాంగ్ వెయిట్ ఆ రోజే తెలిసింది తనకి నేను ఎలా ఉంటాను తను ఎలా ఉంటాడు కలర్లు ఎలా ఉంటాయి హైట్లు ఎలా ఉన్నాయి అన్న ఆ రోజే తెలిసింది. సో మేము ముందు నుంచి ఒకటే ఫిక్స్ అయ్యామన్నమాట, లైక్ వివర్ లైక్ ఎలా ఉన్నా సరే, అంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ టూ ఫ్యాట్ ఆర్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ టూ ఫ్యాట్ ఆర్ ఈవెన్ ఇఫ్ మీన్ నేను కలర్ తక్కువ ఉన్నా లేకపోతే నువ్వు కలర్ తక్కువ ఉన్నా లేకపోతే ఇవన్నీ కూడా అసలు ఐ డోంట్ కేర్ అనే మాట అన్నాడు తరుణ్. సో ఐ వాజ్ ఆల్సో ఆన్ ద సేమ్, అంటే ఈ మాట ఈ విషయంలోనే నేను కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను. సో తను చూసినప్పుడు ఇద్దరి హైట్లు సేమ్, నేను ఫస్ట్ నుంచి కూడా చాలా టాల్గా ఉండాలి అలా అలా అనేదాన్ని నేను తరుణ్తో కూడా, నేను ఇలా నాకు ఇలా ఉండాలని ఉండింది ఉంటుంది మరి ఎలా ఉంటావో నువ్వు నా పక్కన అని చెప్పి చాలా మాట్లాడుకునేవాళ్ళం మేము. సో చూస్తే అమ్మయ్య నాకంటే పొట్టయితే కాదు నా అంతే ఉన్నాడు అనుకున్నాను. అండ్ అంతా ఇంకా మిగతావన్నీ ఇట్ వాజ్ లైక్ ఓకే ఫైన్ మంచి ఫ్యామిలీ మంచి ఇది సో పెళ్ళి చేసేస్తే అయిపోతుంది అనుకున్నారు మా పేరెంట్స్. తను రావడం అంటే మేము ఫిబ్రవరిలో మేము డేట్ ఇచ్చింది February 14th or 15th ఆ టైంలో డేట్ అనుకున్నాము. కానీ ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే తను December 20, 2020లో వచ్చాడు.
కానీ పెళ్ళి అనేది జస్ట్ ఇన్ అ మంత్, అంటే తను 20th December వస్తే జనవరి 20th, అంటే జస్ట్ 1 month లో పెళ్ళి అని చెప్పి సడన్గా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో ఇట్ వాజ్ లైక్ వెరీ హడావిడి హడావిడి హడావిడి. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా అసలు మాకే తెలీదు, అంత హడావిడిగా అయిపోయింది. అండ్ టుడే ఎస్ వీఆర్ మ్యారీడ్, అండ్ ఈ విధంగా మా మ్యారేజ్ జరిగింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై మ్యారేజ్ స్టోరీ. అండ్ వన్స్ అగైన్ ఇన్ఫార్మింగ్ యూ ఆల్, ఇట్స్ నాట్ లవ్ మ్యారేజ్, ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. బట్ ఇంత వెయిట్, ప్రేమ ఉంటేనే కదా ఇంతకాలం వెయిట్ చేసేది, సో ఆ రకంగా ప్రేమ ఉందనే అనుకోవాలి. బట్ మేమిద్దరం ప్రేమించుకోవడం, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి షికార్లు చేయడం, లేకపోతే కాసేపు బయటకు వెళ్ళడం లాంగ్ డ్రైవ్లు, లేకపోతే ఎక్కడైనా కాఫీ షాపులు అవి, అసలు నథింగ్, ఏమీ లేదు. ఇంకా ఒక మనిషిని చూసుకోకుండా డైరెక్ట్ పెళ్ళిలో చూసుకున్నామంటే ఇంకా మీరే ఆలోచించాలి. సో అలా జరిగిందండి మా పెళ్ళి. ఇంకా ముందు ముందు ఇంకా మోర్ బ్లాగ్స్తో మీ ముందుంటాను. బట్ బిఫోర్ దట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కిరాక్ శ్రావ్య. అండ్ దిస్ ఇస్ శ్రావ్య సైనింగ్ ఆఫ్.